ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీ అందరికీ నేను నాకు వచ్చిన కొరియర్లో సెకండ్ బాక్స్లో ఏమున్నాయో షేర్ చేసుకుంటాను. ఈ బాక్స్ యాక్చువల్లీ ఓపెన్ చేశాను ఆ రోజు, ఎందుకంటే అమ్మవారి ఫోటో చూపించాను కదా ఫస్ట్ వీడియోలో, ఆ ఫోటో ఈ సెకండ్ బాక్స్లోనే ఉంది అని చెప్పింది మా మమ్మీ. అందుకనే నేను కొరియర్ రాగానే బాగా శానిటైజ్ చేసి ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేసి అమ్మవారి ఫోటో తీసి లోపల పెట్టేశాను. అందుకనే ఈ బాక్స్ ఓపెన్ చేశాను, కానీ ఇందులో ప్యాకెట్స్ లాగా చేసి పంపించారు, సో అవి మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదండి. కానీ ఇందులో నాకు చెప్పింది మ్యాక్సిమం శారీసే ఉన్నాయంట. ఏంటంటే ఈ శారీస్ అన్నీ కూడా కొన్ని ఇందులో మా మమ్మీ కొని పంపించింది, ఒక 4 to 5 శారీస్. మిగిలిన అన్నీ కూడా ఏంటంటే నేను బెంగళూరులో ఉన్నప్పుడు జాబ్ చేసేదాన్ని స్కూల్లో. ఆ స్కూల్లో జాబ్ చేసినప్పుడు మాకు బాగా శారీస్ కావాల్సి వచ్చేది, ఎందుకంటే మాకు ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మేము శారీయే కట్టుకునేవాళ్ళం. అండ్ నేను అప్పుడప్పుడు కూడా కట్టుకుని వెళ్తూ ఉండేదాన్ని స్కూల్కి. సో అలా కట్టుకెళ్ళాలంటే ఆబ్వియస్లీ శారీస్ కావాలి, అందుకనే నేను అప్పుడు తీసుకున్నాను శారీస్. అవన్నీ కూడా ఏంటంటే నేను యుఎస్ వచ్చేటప్పుడు మా మమ్మీ దగ్గరికి పంపించేశాను, అప్పుడు కొన్ని తెచ్చుకున్నాను అంతే వచ్చేటప్పుడు. తర్వాత మేము మధ్యలో మళ్ళీ ఇండియాకి వెళ్ళాం కదా, అప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి పెట్టేసి మళ్ళీ అక్కడ ఉండేవి కొన్ని పట్టుకొచ్చాను. మీకు చూపించాను కదా నా శారీ కలెక్షన్ వీడియో, ఎవరైనా చూడకపోతే అది మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, మీరు అందరూ కూడా తర్వాత చూడొచ్చు. అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా. సో మా మమ్మీ అంది ఎలాగో కొరియర్ పంపిస్తున్నాను కదా, ఈ కరోనాకి ఎప్పుడు వస్తారో తెలీదు, అందుకనే నేను పంపిస్తున్నాను నీకు నీవి ఉన్న శారీస్. ఇంకా ఎక్కువ లేవండి అక్కడ, అక్కడ కొన్ని ఉంటే అవి కూడా పంపించేసింది. సో అన్నీ మొత్తం ఆల్మోస్ట్ 8 ఎన్నో ఉన్నాయంట శారీస్, 8 to 10 శారీస్ ఉన్నాయంట. సో చూడాలి అసలు ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇది ఒక శారీ అండి. ఇది ఇట్లా ఏం సిల్క్ అంట, కాటన్ సిల్క్ అంటారా, అదొక టైప్ ఆఫ్ సిల్క్ టైప్లో వస్తుంది ఇది. ఇదొక శారీ, ఇది మొత్తం శారీ అంతా ఇట్లా ఇలాంటి పువ్వులు వస్తాయి. అండ్ కింద ఏదో వచ్చేసి బార్డర్ పింక్ కలర్ వస్తుంది. అంతేనండి, చీర అంతా కూడా ఇట్లాగే వస్తుంది ఇది. ఇవన్నీ కూడా శారీస్, ఇది మా మమ్మీ తీసుకునే పంపించిందండి, ఇది నా దగ్గర లేదు బెంగళూరులో ఉన్నప్పుడు. ఈ శారీస్ అన్నీ కూడా మా చెల్లి దగ్గర తీసుకుంది. నేను చెప్పాను కదా మా చెల్లి ఆన్లైన్ బిజినెస్ చేస్తోంది అని చెప్పి. సో తను ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా, అంటే ఇప్పుడు వెళ్ళడానికి లేదు కదా బయటికి, అందుకనే ఇంకా ఎందుకు బయటకు వెళ్ళడం, సో తన దగ్గరే తీసుకుందాం అని చెప్పేసి కొన్ని శారీస్ తీసుకుంది. ఎందుకంటే పండగలు అవి వస్తాయి, అండ్ అలాగే బర్త్డేస్ కూడా, బర్త్డే అది కూడా ఉంది కదా, అందుకనే అప్పుడు కట్టుకుందాం అని చెప్పి పంపించింది. అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా నార్మల్గానే స్టిచ్ చేయించాను ఈసారి. జనరల్గా అయితే నేను ఎప్పుడు బ్లౌజెస్ మోడల్ పెట్టించుకుంటాను, బట్ మోడల్ పెట్టించుకుంటే ఇక్కడ ఏంటంటే వెయిట్ అది ఎక్కువ అవుతుంది కదా, కొంచెం వర్క్ అది చేపిస్తే. అండ్ అందులోనూ ఇక్కడ వాషింగ్కి దానికి కష్టంగా ఉంటుంది, అందుకనే నేను ఈసారి నార్మల్గానే స్టిచ్ చేపించు, అవన్నీ వాష్ చేసుకుంటే మళ్ళీ ఊడిపోతే కష్టం కదా అని చెప్పేసి నేను తనని నార్మల్గా జస్ట్ సింపుల్గా ఏమీ అంటే మోడల్స్ లేకుండా స్టిచ్ చేపించి తెప్పించుకున్నాను ఈసారి. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది, ఇది మొత్తం ఈ ఇలా టిష్యూ వస్తుందండి, టిష్యూ శారీ ఇది, కల్నేత్ అనమాట, పింక్ మొత్తం టిష్యూ వస్తుంది ఇది. పళ్ళు కూడా నార్మల్గానే ఉంటుందండి, ఇట్లా వస్తుంది పళ్ళు, మొత్తం టిష్యూ శారీ అనమాట. ఈ శారీస్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి కదా. నాకైతే మా చెల్లి ఎన్ని ఇవి ఈ మోడల్లో ఎన్ని కలర్స్ పంపించిందంటే నేను అడిగిన కలర్ ఏది లేదు, ఇది ఒక్కటే, ఈ కలర్ ఒక్కటే ఉంది, అందుకనే ఇంకా ఇదే తీసుకున్నాను. సో ఇవి 2 శారీస్. అండ్ ఇంకొక 2 శారీస్ వచ్చి, ఈ 2 శారీస్లో ఇందులో ఒకటి మా సిస్టర్, మా చెల్లి వాళ్ళ అత్తగారు పెట్టారు. మేము లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వెళ్తే అప్పుడు పెట్టారనమాట. ఫస్ట్ ఆ శారీ చూపిస్తాను, ఆరెంజ్ కలర్ అండి ఆ శారీ. సో ఇట్లా వస్తుంది శారీ అంతా, కింద ఇట్లా బార్డర్ వచ్చి, అండ్ ఇట్లా ప్యాచ్ వర్క్ ఇట్లా చూపిస్తాను.
పువ్వు ఇలా ప్యాచ్ వర్క్ కింద వస్తుంది. ఇప్పుడు ఇంకా అయిపోతాయండి శారీస్ అన్ని, ఎందుకంటే దసరా 9 డేస్ ఉంది, తర్వాత ఇంకా మళ్ళీ దీపావళి, తర్వాత సంక్రాంతి, ఉగాది అన్నీ వస్తూనే ఉంటాయి కదా ఫెస్టివల్స్. అండ్ మోర్ ఓవర్ నేను టెంపుల్కి వెళ్ళినా కూడా నేను శారీయే కట్టుకుంటాను, నేను డ్రెస్ వేసుకోనండి. అంటే డ్రెస్ కూడా చాలా రేర్గా వేసుకుంటాను, అంటే ఇంకా ఓపిక లేదు చీర కట్టుకోవడానికి అంటే కనుక డ్రెస్ వేసుకుని వెళ్తాను. అదర్వైజ్ నేను శారీయే ప్రిఫర్ చేస్తాను. మీరు అందరూ అనుకోవచ్చు ఇన్ని శారీస్ మీరు కట్టుకుంటారా పెడతారా అని. నేనైతే కట్టుకుంటానండి, నాకు చాలా ఇష్టం శారీస్ అంటే. నేను శారీస్ బాగా ప్రిఫర్ చేస్తాను. పెళ్ళికి ముందు కూడా మా కాలేజ్లో ఏదన్నా ఫంక్షన్ అయితే అట్లా ఏదన్నా అయితే కనుక నేను మా మమ్మీ శారీ ఏదన్నా మంచిది తీసుకుని కట్టుకునేదాన్ని. లేకపోతే అప్పుడు మా అక్క ఉండేది కదా, సో మా అక్కకి శారీస్ కొంటూ ఉండేది మా మమ్మీ, సో తన చీరలు కూడా కట్టుకుంటూ వెళ్ళేదాన్ని. నాకు అంత ఇష్టం శారీస్ అంటే. ఎవరిదైనా మ్యారేజ్ అయినా కూడా ఫస్ట్ నేను శారీయే ప్రిఫర్ చేసేదాన్ని. చాలామంది అనేవాళ్ళు ఎందుకు డ్రెస్ వేసుకోవచ్చు కదా అని, బట్ నాకు అదేంటో అంటే మనకి మంచిగా రెడీ అయ్యే టైం అవే కదా, మ్యారేజెస్ కానీ ఇంట్లో పండగలు కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అంతే కదా. స్పెషల్గా ఫంక్షన్స్ ఎవరికి ఉండో. ఇప్పుడు ఇంట్లో మ్యారేజెస్ అన్నీ అయిపోతే మనం కొన్న చీరలన్నీ అలాగే ఉండిపోతాయి, ఫంక్షన్లు లేవు అనుకోవడానికి కూడా లేదు. ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఫెస్టివల్సే మన ఫంక్షన్స్, అందులోనే ఆ ఫెస్టివల్స్లోనే కట్టుకోవాలి. నాకైతే శారీస్ అంటే చాలా ఇష్టం, నేనైతే కట్టుకుంటాను. ఎన్ని శారీస్ ఉన్నా నాకు సరిపోవండి నిజంగానే, అందుకే నాకు మా మమ్మీ కూడా శారీస్ కొని పంపించింది. సో ఇది మా చెల్లి వల్ల అత్తగారు పెట్టారు నాకు ఈ శారీ, ఆరెంజ్ అండ్ గ్రీన్. అండ్ బ్లౌజ్ కూడా గ్రీనే వస్తుంది, సో ఇట్లా వస్తుంది, హ్యాండ్స్కి బార్డర్స్ వస్తాయి. ఇదొక శారీ. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం అంటే రఫ్ అండ్ టఫ్గా కట్టుకునేలాగా, టెంపుల్కి వెళ్ళినప్పుడు వేసుకునేలాగా ఒక శారీ తీసి పంపించింది. ఇది భలే లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ ఈ శారీ. ఇదన్నమాట ఇట్లా వస్తుంది, ఇట్లా ప్రింట్ అన్నమాట ఈ పువ్వులన్నీ కూడా ఇట్లా వస్తాయి. ఈ పువ్వులన్నీ ప్రింట్ అండ్ ఇదొచ్చేసి ఇట్లా చిన్న బార్డర్ లాగా వచ్చింది. ఇది చాలా లైట్ వెయిట్ అండి, అస్సలు బరువు లేదు. అండ్ ఇట్లా పళ్ళు ఇలా వచ్చి టాజల్స్ అవి వస్తాయి కింద, కలర్స్ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. మెయిన్గా నాకు ఈ టాజల్స్ బాగా నచ్చాయండి. సో ఇదొక శారీ తీసి పంపించింది మా మమ్మీ. అండ్ దీనికి బ్లౌజ్ నార్మలే వస్తుంది, సో ఇట్లా వస్తుంది బ్లౌజ్. అండ్ ఇది థర్డ్ ప్యాకెట్, ఇందులో ఏం శారీస్ ఉన్నాయో చూద్దాము. ఓకే, పోచంపల్లి లెనిన్ శారీస్ అంటారు కదా, ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి ఈ లెనిన్ శారీస్. నాకు యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఒక్కటన్నా లెనిన్ శారీ తీసుకోవాలి కాటన్ది అని ఉండేది. అప్పుడు నేను ఇది అంటే మా మమ్మీకి చెప్పాను, ఎప్పటి నుంచో ఒక లెనిన్ శారీ తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు తీస్తానంటున్నావు కదా ఎలాగో అది తీసి పంపించని చెప్పాను. సో మా చెల్లి దగ్గరే ఇది కూడా, అన్నీ మా చెల్లి దగ్గరే తీసుకుందండి. సో ఇది మొత్తం ఎల్లో అండ్ రెడ్ వస్తుంది, ఇట్లా అంటే పోచంపల్లి అంటారు కదా అదన్నమాట. కింద బార్డర్ అండ్ ఆబ్వియస్లీ లెనిన్ అంటే టాజిల్స్ అవి లేకపోతే ఎట్లాగా, సో టాజిల్స్ అవి ఉన్నాయి. తర్వాత బ్లౌజ్ నార్మల్గానే ఉంటుంది. సో ఇది ఫోర్త్ శారీ మా మమ్మీ పంపించింది. అండ్ ఇది నేను బెంగళూరులో ఉన్నప్పుడు తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మల్టీ కలర్, మొత్తం అంతా చీరంతా మల్టీ కలరే. ఇదొక శారీ, దీనికి ఇట్లా పర్ల్స్ వస్తాయండి. ఎస్, ఇట్లా పర్ల్స్ వస్తాయి. ఇది నేను అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు తీసుకున్నాను. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను, సేమ్ నార్మల్ బ్లౌజ్ అండి ఇది. ఇవన్నీ కూడా నేను స్కూల్లో ఉన్నప్పుడు వేసుకునేదాన్ని, బాగా వేసుకునేదాన్ని. అండ్ ఇంకొక ప్యాకెట్లో ఇది 4 అయింది కదా, ఇది 5th ప్యాకెట్. సో ఇందులో ఏమున్నాయో చూద్దాము. ఓ, ఇందులో 2 శారీస్ ఉన్నాయండి. ఓకే, మా మమ్మీ 6 పంపించిందండి శారీస్. ఇది కూడా మా చెల్లి దగ్గరే, ఎందుకంటే ఈ చీర నేను చూశాను మా చెల్లి దగ్గర. సో ఇది మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది, జస్ట్ సిల్క్ శారీ లాగా పంపించింది. ఇది మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి
ఓకే ఇంకో ప్యాకెట్ లో ఉన్నట్టు ఇంకో దాంట్లో ఉన్నట్టుంది బ్లాక్ కలర్ వస్తుందండి దీనికి బ్లౌజ్ ఇది అసలు ఎట్లా ఉందంటే అసలు మొత్తం మడత పెట్టేస్తే ఇంతే ఉందండి ఇది సారీ లాగే లేదు ఎలా అంటే ఏదో దుపట్టా ఉంటుంది కదా సో అట్లా ఉంది ఇది సో ఇది ఒక సారీ అండ్ ఇంకొక సారీ వచ్చేసి ఇదండి ఇది యాక్చువల్లీ నా బర్త్డే కోసం అని తీసుకుంది మా మమ్మీ ఇది కూడా సంథింగ్ ఏదో కాటన్ అంటారు కదా ఆ టైప్ సో ఇది మొత్తం చిన్న చిన్న మిర్రర్స్ వచ్చి ఇట్లా ఇట్లా థ్రెడ్ వర్క్ తో పువ్వులు అవి వస్తాయి అండ్ దీనికి వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇదండి దీనికి ఇట్లా చిన్న చిన్న టాజిల్స్ అవి వస్తాయి yellow color అండ్ కింద జస్ట్ చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు ఆరెంజ్ కలర్ దీని బ్లౌజ్ వచ్చేసి దీని బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇదండి బట్ నాకు ఈ బ్లౌజ్ నచ్చలేదు ఇలా స్ట్రైప్స్ అవి వచ్చి ఇకనే నేను ఏం చేశానంటే మా మమ్మీకి చెప్పాను ఈ కింద ఆరెంజ్ ఇచ్చారు కదా సో ఈ ఆరెంజ్ కలర్ పీస్ తీసుకుని ఏదైనా స్టిచ్ చెయ్యి అని చెప్పాను కానీ తన దగ్గర ఇట్లా జస్ట్ ఇలా సింపుల్ డిజైనర్ లాగా ఉంది ఇలా జస్ట్ ప్రింట్ ఇది థ్రెడ్ వర్క్ అన్నమాట ఇలా ఈ పీస్ ఉందంట బ్లౌజ్ పీసెస్ సో ఇది స్టిచ్ చేసి పంపించింది ఇది కూడా నార్మల్గానే స్టిచ్ చేయించాను సో దీనికి ఇది మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఇది లాస్ట్ ప్యాకెట్ శారీస్లో లాస్ట్ ప్యాకెట్లో ఏమున్నాయో చూద్దాము ఓకే ఇది ఒక శారీ అండి ఇది కూడా నా దగ్గర ఉండేది బెంగళూరులో ఇది యాక్చువల్లీ బెంగళూరులో ఏంటంటే నాకు మా మేడం ఇచ్చారనమాట అంటే ఇంటికి పిలిచి తాంబూలం పెట్టి అదే బొట్టు పెట్టి పెట్టారు ఈ శారీ సో ఇది ఒక శారీ ఇది మొత్తం జస్ట్ నార్మల్గా ఉంటుంది మొత్తం అంతా క్రీమ్ కలర్ ఇట్లా బుటా వస్తుంది అనమాట దీనికి కూడా టాజిల్స్ అవి ఉన్నాయి ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ స్టిచ్ చేసి పంపించారు నేను ఇది స్టిచ్ చేయించుకోలేదు అప్పుడు నా దగ్గర ఒక పింక్ కలర్ సంథింగ్ ఉండేది ఇట్లా టాజిల్స్ ఉన్నాయి కదా పింక్ కలర్ సో ఈ కలర్ బ్లౌజ్ ఉండేది అదే వేసుకునేదాన్ని అది ఇప్పుడు నేను తెచ్చినట్టున్నాను అందుకనే ఇంకా ఈ బ్లౌజ్ కూడా ఏంటంటే స్టిచ్ చేసేసి పంపించింది మా మమ్మీ నీ ఇష్టం ఏది కావాలో అది వేసుకో అని చెప్పింది అందుకనే ఇంకా ఈ చీర కూడా నేను అడిగాను పంపించమని ఎందుకంటే కట్టుకుంటే చాలా బాగుంటుందండి చీర ఇది కూడా పంపించింది అండ్ ఇది వచ్చేసి నేను కొనుక్కున్నాను అప్పుడు బెంగళూరులోనే నేను కొనుక్కున్నాను సో ఇది ఒక శారీ చాలా పెద్ద అంచు అప్పట్లోనే బాగా పెద్ద అంచులు వచ్చేవి సేమ్ ఇలాంటిదే ఒక కలర్ నా దగ్గర ఉండేది నేను దివాళీ వీడియో కనుక మీరు చూస్తే దీని మీద కొంచెం లైట్ అది బచ్చలి పండు కలర్ అంటారు కదా అది కట్టుకున్నాను ఇది ఇది కూడా సంథింగ్ బచ్చలి పండేనా అంతే బచ్చలి పండు కలరే ఇది కూడా సో ఇదొక శారీ అనమాట ఇది కూడా నేను బెంగళూరులో నేను జాబ్ చేసినప్పుడే కొనుక్కున్నాను ఒకసారే కట్టుకున్నాను స్కూల్లో ఒక ఫంక్షన్కి అంతే అండ్ ఇది ఇట్లా గోట్ అది వేసి స్టిచ్ చేశారనమాట అక్కడ టైలర్ బాగా కుట్టేదండి నిజంగా నాకు బెంగళూరులో నాకు బాగా సెట్ అయిన టైలర్స్ భీమవరం మా మమ్మీ వాళ్ళ ఊరు తర్వాత బెంగళూరే నాకు అంటే నేను హైదరాబాద్లో స్టిచ్ చేయించుకున్నాను కానీ నాకు కొద్దిగా సరిగా అంటే ఏమో మెజర్మెంట్స్ అవి నాకు సరిగా సెట్ అవ్వలేదు అందుకనే నేను బెంగళూరు లేకపోతే భీమవరంలో కొన్న శారీస్ ఆబ్వియస్లీ నేను భీమవరంలోనే స్టిచ్ చేయిస్తాను సో అక్కడ టైలర్ బెంగళూరులో బాగుండేది ఇవి ఇది ఒక శారీ యాక్చువల్లీ ఇంకా శారీస్ అయిపోయినాయి మొత్తం శారీస్ అన్నీ కూడా ఇవేనండి మొత్తం ఎన్ని శారీస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 శారీస్ ఉన్నాయండి 10 శారీస్ పంపించింది అండ్ ఈ బాక్స్లో ఏంటంటే ఇంకా డ్రెస్సులు ఉన్నాయి యాక్చువల్లీ డ్రెస్సులు అంటే టాప్స్ ఇట్లా ఫ్రాక్ లాగా వస్తాయి కదా ఇదొకటి
అండ్ ఇదొకటి అండి. ఈ టూ డ్రెస్సెస్ ఉన్నాయి. నాకు ఈ కలర్ పింక్ అంటే ఏంటో చాలా ఇష్టం. అసలు మనం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ పింక్. ఇదొక డ్రెస్. దీనికి ప్యాంట్ నార్మల్గానే వచ్చిందండి. ఇట్లా పలాజో ప్యాంట్ అంటారు కదా అదనమాట. సో ఇదండి ఈ సెకండ్ బాక్స్లో నాకు ఇండియా నుంచి వచ్చిన గుడీస్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇందులో మ్యాక్సిమం శారీస్ అండ్ అలాగే ఒక టూ డ్రెస్సెస్ ఉన్నాయి, అంటే మ్యాక్సిమం శారీసే ఉన్నాయి. ఆ శారీ కలెక్షన్ అంతా మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఏది నచ్చిందో ఆ శారీస్లో కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ కలెక్షన్ ఈ శారీస్ అన్నీ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్. అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మా చెల్లి దగ్గర తీసుకుంది, మా మమ్మీ అని చెప్పాను కదా. తనది తను ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది. తను వచ్చేసి అది వచ్చేసి అగ్ని కలెక్షన్స్ అండి. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆల్రెడీ నేను ఇచ్చాను యూట్యూబ్ ఛానల్ లింక్, ఈరోజు కూడా ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ లాస్ట్ టైం నేను వాట్సాప్ లింక్ ఇస్తా అన్నాను, అది కుదరలేదు ఎందుకంటే నాకు యాక్సెస్ లేదంట, ఓన్లీ అడ్మిన్సే ఇవ్వాలి అని చెప్పేసి ఉంది. అందుకనే నేను ఇంకా ఇవ్వలేకపోయాను, సారీ ఫర్ దాట్. బట్ ఈరోజు నేను ఇస్తాను ఎందుకంటే నేను తను అడిగాను, నాకు ఏదన్నా మరి లింక్ పంపించు నేను ఇస్తాను అని చెప్పాను. సో తను నాకు వాట్సాప్ శారీ కలెక్షన్ గ్రూప్ ఉంటుంది కదా అది పంపించింది. మీరు కావాలంటే ఆ నెంబర్కి వాట్సాప్ ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీకు కూడా కావాలంటే మీరు కొనుక్కోవచ్చు శారీస్. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని. అండ్ అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.